తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి అధికారులు పట్టుదలతో పనిచేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. అభివృద్ధిలో 7వ స్థానంలో ఉన్న ఈ జిల్లాను వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మొదటి స్థానంలోకి తీసుకురావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరువు నివారణ చర్యలపై అధికారులతో కలిసి మంత్రులు యనమల, నిమ్మకాయల చినరాజప్ప సమీక్షించారు. వేసవిలో జనం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతాలను ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ కరువు అనేటువంటి పరిస్థితి ఉందనేటువంటి భావన ప్రజల్లో లేకుండా చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అన్ని చోట్ల కూడా ఏదైతే పనిచేయనటువంటి పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆగ్యుమెంటేషన్ చేయమన్నాం. అదేవిధంగా బోర్లు ఏవైతే ఉన్నాయో అవసరమైతే కొత్త బోర్లు కూడా కొట్టాలి. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా రివ్యూ చేశాం. కొత్త బోర్లు కొట్టడానికి కూడా అవకాశం ఉంది, చేయాలి. అదేవిధంగా క్యాటిల్కి సంబంధించిన వరకు కూడా ఈ ఫాడర్ను కూడా అవసరమైతే డెవలప్ చేయడం, లేకపోతే ఉన్నటువంటి ఫాడర్ను ఉపయోగించుకోవడం సక్రమంగా చేత మే నెల సివియర్గా ఉంటుంది. ఎంచేతంటే ఇప్పుడు మనం అనౌన్స్ చేసినటువంటి 359 మండలాల్లో కూడా మన దగ్గర మన జిల్లాకు సంబంధించిన మండలాలు ఏవి కూడా డ్రౌట్ కింద చేయలేదు. మన జిల్లాను కూడా డ్రౌట్ జిల్లా కింద ఇంకా ప్రకటించలేదు. అయినప్పుడు కూడా భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాలు ఉంటే ఈ యొక్క కరువు ప్రాంతాలుగా మనం ఏదైనా అవకాశం ఉన్నట్టయితే ఆ కరువు ప్రాంతాలను కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు లేదనేటువంటి ఉద్దేశంతో కానీ